अमरजीवी पोट्टी श्रीरामुलु स्मारक सेवा समिति चेन्नईवारु निर्वहिंचे संगीत साहित्य सांस्कृतिक सांघिक कार्यक्रम परंपरलो भागंगा नेट्टिंट्लो नेलनेला वेन्नेला कार्यक्रमानिकि स्वागतं। ఈ రోజు ప్రసంగం చేస్తున్న వారు శ్రీమతి ఎర్రమిల్లి శారద గారు। శ్రీమతి శారద గారు ప్రముఖ కవి కోనసీమ కవికోకిల డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారి కుమార్తెగా మనందరికీ తెలుసు। శ్రీమతి శారద గారు ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ స్థాయి వరకు అమలాపురంలో చదువుకున్నారు। ఎంఏ తెలుగు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు। దూర విద్య నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే ఎంఏ సంస్కృతంలో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు। రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎడ్యుకేషన్ ని డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు। ఈమె డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేసి చివరిగా పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడలో డిగ్రీ స్థాయి విద్యార్థులకు అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందారు। మేడం గారు 2012 ప్రపంచ తెలుగు మహాసభలు కాకినాడలో నిర్వహిస్తున్నప్పుడు దానిలో పాల్గొన్నారు। అదే విధంగా చామకూర వెంకటకవి కవితా వైభవం సూర్యరాయాంధ్ర నిఘంటు అనే అంశాల మీద విశాఖపట్నం రేడియో కేంద్రం నుంచి ప్రసంగం చేశారు। వివిధ కళాశాలలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి జాతీయ స్థాయి సెమినార్లలో పత్ర సమర్పణ చేశారు। శిరా కదంబం అనేటువంటి అంతర్జాల పత్రికలో కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అలాగే ఇతర కథకుల గురించి అనేకమైనటువంటి వ్యాసాలు రాస్తూ ఉన్నారు। గత 15 సంవత్సరాలుగా ఆస్వాదన సాహితీ సమితి వేణుగోపాల సంస్కృత ప్రచార సభ వంటి సంస్థలలో సాహిత్య ప్రసంగాలు చేస్తూ ఉన్నారు। ఇటీవలే నన్నయ సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా కంచి పీఠాధిపతులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు రేమేళ్ల అవధానులు గారు పాల్గొన్నటువంటి కాకినాడ సభలో పాల్గొని మహాభారతం మీద ప్రసంగించి అందరి ప్రశంసలు పొందారు। అలాగే ఆస్వాదన సాహితీ సమితి 18 మహాభారత పర్వాల 18 వారాల కార్యక్రమంలో భాగంగా మౌసల పర్వం మీద కూడా ప్రసంగించి అందరి ప్రశంసలు పొందారు। ఈరోజు ఆమె ప్రసంగిస్తున్న అంశం సాహిత్యము జానపద జీవితము। ఈ అంశాలను మనం విందాం। అందరికీ నమస్కారం అండి। అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి చెన్నై వారు నిర్వహిస్తున్న నట్టింట్లో నెలనెల వెన్నెల కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని కావడం నాకు చాలా ఆనందంగా ఉంది। ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు నేను తీసుకున్నటువంటి అంశం తెలుగు సాహిత్యము జానపద జీవనము అన్న దాని గురించి। తెలుగు సాహిత్యంలో జానపదాలు చాలా భాగం అందరికీ పరిచితమైనవే ఉన్నాయి। అయితే ప్రాచీన సాహిత్యంలో కూడా జానపదుల యొక్క జీవన శైలిని చిత్రించిన వర్ణించినటువంటి పద్యాలు తెనాలి రామకృష్ణ కవి, సాలవేకరి కవి, అలాగే దామరాజు లక్ష్మీనారాయణ కవి, ఇలాగా వీళ్ళు కూడా జానపద జీవితాన్ని గురించి వర్ణనలు చేసినటువంటి జాతరల గురించి కానీ వాళ్ళు చేసినటువంటి అలంకారాల గురించి, వస్త్రధారణ గురించి, సిడింబ్రాను వీటిలన్నిటి గురించి కూడా విపులంగా వర్ణించడం జరిగింది। దాన్ని కూడా కొన్ని విషయాలను ప్రస్తావించడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను। అయితే మొట్టమొదట వ్యాస మహర్షి భారతంలో సాహిత్యాన్ని గురించి చెప్తూ యాజ్ఞికుల గురించి చెప్పాడు, అలాగే మేధావులైన వారి గురించి చెప్తూ జానపద సాహిత్యాన్ని కూడా వ్యాస మహర్షుల వారు ప్రస్తావించడం జరిగింది। కానీ పండితులైనటువంటి వాళ్ళు దేశ సాహిత్యము అని చెప్పి దాన్ని చులకనగా చూశారు। ఏదైమైనప్పటికీ కూడా ప్రాచీన సాహిత్యంతో పాటు జానపదులకు సంబంధించి వారి మతము, గాథ, చరిత్ర ఇవన్నీ కూడా సాహిత్యంలో నిక్షిప్తాలై చదువుకునే వాళ్ళకి, పాఠకులందరికీ కూడా కుతూహలాన్ని రేకెత్తిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు। తెలుగు సాహిత్యాన్ని మార్గక సాహిత్యము, దేశ సాహిత్యము అని చెప్పి రెండు రకాలుగా విభజించడం జరిగింది। మార్గ సాహిత్యంలో యథమిథమైనటువంటి కవి ఉంటాడు, లిఖితపూర్వమైన సాహిత్యం ఉంటుంది। దేశ సాహిత్యం దగ్గరకు వచ్చేటప్పటికీ ముఖ్యంగా జానపద సాహిత్యంలో ప్రత్యేకమైనటువంటి కవి అంటూ ఉండడు,
ఎవరో ఒకళ్ళు అలవోకగా ఏదో ఒక సందర్భాన్నో సన్నివేశాన్నో సృష్టించుకొని దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని పాటల్ని కట్టుకుంటూ వెళ్ళిపోవడం, మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోవడం వల్ల దానికి మాతృక ఏదో ఒకటి ఉంటుంది. కానీ లిఖితపూర్వకమైనటువంటి సాహిత్యము అనేది ఈ జానప సాహిత్యంలో ఉండదు. కానీ గ్రామీణ వాతావరణాన్ని రంగరించుకుని సుందరమై తను జనించినటువంటి మట్టి వాసనల్ని వెదజల్లుతూ మౌఖికంగా మౌలికంగా ఈ జానప సాహిత్యం భాషిస్తూ ఉంటుంది. సాధారణంగా జానపద గేయం పుట్టినప్పుడు లయాత్మకమైన పునరుక్తిని తోడు తెచ్చుకుంటుంది. ఒక చరణం ఒకళ్ళు పాడుతూ ఉంటే దాన్ని 10 మంది అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ చరణం దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ వాళ్ళలో నిలిచిపోయేటువంటి విధంగా రూపుదిద్దుకుంటుంది. అందువల్ల ఒక పాటకి ఒక కర్త అంటూ ఉండడం అనేది జరగదు. జానపద సాహిత్యంలో ఒక పాట మనం ఇప్పుడు చూద్దాం. కొండ కొమ్ము మీద కొండముచ్చు కింది లోయలోన ఎలుగుబంటి కొండ వెంట కోతి పరుగు చీమదోమలు దట్టి గట్టి చక్కెర దేవత ఇంటిపైన చిక్కటి దాడికి సిద్ధమాయేరా ఊరి అమ్మ తల్లి ముచ్చాలమ్మ చిక్కని దాడికి చేతులు కలిపి సత్యం గెలిచి తిరిగి వచ్చిరి చుక్కల్ని చూడు సూర్యుణ్ణి చూడు పొడుచుకు వచ్చే పొద్దును చూడు పొద్దు పొడుచు వెలుగుకు పాకు ప్రకాశమంతా దిక్కుల నిండు. ఇది జానపదుల సాహిత్యంలో ఒక పాట. దీన్ని ఎక్కువగా పెళ్లిళ్ల సందర్భంలో పాడటం జరుగుతూ ఉంటుంది. ఆడపిల్లి వారు మగపిల్లి వారు కలిసి ఈ పాటని పాడుతూ సంభాషణ రూపంగా సాగేటువంటి పాట అన్నమాట. ఇటువంటి పాదాలన్నీ అప్పటికప్పుడు అలవోకగా వాళ్ళ చేత పాడబడేటువంటివే. ఈ చరణాలు ఎన్నిసార్లైనా అలా పునరావృతం అవుతూనే ఉంటాయి. తిరిగి 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 మళ్ళీ తొలిసారి చివరి వరకు కూడా మారకుండా అలాగే ఉంటాయి. అయితే జానపద గేయాలన్నీ సమూహంగా ఉండవు. ఎవరిష్టమైనట్లుగా వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. బండి తోలుకునేవాడు అందమైనటువంటి ప్రకృతి పరవశించిపోతూ ఆ ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందుతూ తనకు నచ్చినటువంటి పల్లె పదాలని కూర్చుకుని అతను పాట కట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఒక పశువులు కాసుకునేటువంటి వాడు ఒక ఆవు పృష్ఠభాగం పైన మధ్యలో తరువు వేసేసుకుంటూ తనకు తోచినటువంటి పాటని తను పాడుకోవడం జరుగుతుంది. ఒక బండి లాగేవాడు తనకు తోచిన పాట కట్టుకుని పాడుకోవడం జరుగుతుంది ఉంటుంది. అలాగే ఉయ్యాలలో పసిబిడ్డను పడుకోబెట్టుకునేటువంటి గుడ్డ ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టినటువంటి తల్లి జోలపాటను పాడుకుంటూ తనకు నచ్చినటువంటి విధానంగా పాటను పాడడం జరుగుతూ ఉంటుంది. యాతాన్ తొక్కేవాడు మోత కొట్టేవాడు వాళ్ళకి తోచినటువంటి పాటలు అల్లుకుంటూ మార్పులు చేర్పులు చెందేలాగా జానపద వాంగ్మయం ఒక మహావృక్షమై బలమైన వేళ్లుగా స్థిరంగా పాతుకుపోతూ జానపద సాహిత్యం కూడా శాశ్వతత్వాన్ని పొందుతుంది. ఇక్కడ మనం సాలవేకరి కదరీపతి నాయకుడు అనేటువంటి కవి సుఖ సప్తతి అనేటువంటి కావ్యాన్ని రచించాడు. ఇందులో గంగాలమ్మ దేవత యొక్క ఆలయ వర్ణనం చేస్తూ ఒక శీర్షపద్యాన్ని చెప్పడం జరిగింది. ఆ శీర్షపద్యాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. కాపు గుబ్బెతలు పొంగళ్ళ వెట్టిన పాలకడది చారికల పొక్కండ్ల రాలు దొరలు తెప్పించి బంతులు కట్టి అర్పించు పొట్టేళ్ల నెత్తురు బురద రొంపి కోర్కి చెల్లిన భుజంగులొసంగ చెరికిన కుక్కుటీ పటలంబు రెక్కగుంపు మంత్రములు ఫలియింప మాంత్రికులు పైజ్యోతి వన్నయుంచిన పంచవన్నె కూళ్ళు పరగ గుగ్గులు అగరుధూప పరిమళంబు శాకినీ దాకినీ భూత సంభ్రమంబు చరదిత ప్రాణముత్తిగా తురక చేయము నలరు నా గంగగుడి చేర నరుగునప్పుడు అని చెప్పి సాలవేకరి కదరీపతి నాయకుడు అనేటువంటి ఆయన నాకు తెలిసి చాలా తక్కువ మందికి పరిచయమైనటువంటి కవి అని అనుకుంటున్నాను. అతను రాసినటువంటి సుఖ సప్తతిలో ఈ జాతరల గురించి వర్ణించడం జరిగిందనమాట. ఇందులో ఆలయ పరిసరాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. అక్కడ కాపు గుబ్బెతలు పొంగళ్ళు పెట్టారు. అమ్మవారికి నివేదనగా పొంగళ్ళు వండి పెట్టారు. రాళ్లతో పొయ్యిలు తయారు చేశారు. ఆ పొయ్యి మీదకి కుండలతో పాలు పొంగించినప్పుడు అవన్నీ పొంగిపోయి చారికలు కట్టేసి అదంతా కూడా ఆరిన కట్టెపుల్లలన్నీ కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో కనబడుతున్నాయి. ఈ పెద్ద కాపులు ఏం చేశారంటే ఈ జాతరలో అమ్మవారిని శాంతింప చేయడానికి ఆవిడ బలి ఇవ్వడం కోసం మేలుజాతి పొట్టేళ్లను తీసుకొచ్చి అక్కడ బలిచ్చారు. ఆ రక్తపుటేర్లు అదంతా పాకిపోయి ఆ చారికలు కట్టేసి ఆ వాతావరణం ఎలా పడితే అలా ఉంది. అలాగే కోరిన కోరికలు తీరితే అమ్మవారికి కోడి పుంజుల్ని కోడి పెట్టాలని బలిస్తామని చెప్పి మొక్కుకున్నటువంటి విటులు ఆ కోళ్లను బలిచ్చేశారు. అదంతా ఆ ఈకలు రెక్కలు ఎలా పడితే అలా పడేసి ఉంచేశారు అన్నమాట. అలాగే దేవాలయ ఆవరణలో పంచరంగుల కూళ్ళు
పెట్టారు వాళ్ళు ఎవరంటే మాంత్రికులు వాళ్ళ మంత్రతంత్రాలకి అమ్మవారికి సిద్ధి కోసం మంత్రతంత్రాల సిద్ధి కోసం మాంత్రికులు ఏం చేస్తారంటే పంచవన్న కూడు అంటే పులగం ఆ పులగం లాంటివి అక్కడ అమ్మవారికి నివేదన చేసి పులగం పైన వాళ్ళందరూ దీపాలను పెట్టి అమ్మవారికి పూజలు చేయడం అనేది జరుగుతున్నాయి అన్నమాట ఇవన్నీ ఇలా ఒప్పుతుంటే అగరుదూపాలు గుగ్గిళ్ళు ఇవన్నీ వేసి శాఖిని డాకిని మొదలైనటువంటి భూతాల సంభ్రమం ఆ ప్రదేశంలో అలరారుతూ ఉండేటువంటి సందర్భం ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం మన పల్లెటూళ్ళలో కనుక మనం చూసినట్లయితే గ్రామదేవతల ఆలయాలు చాలా వరకు ఇలాగే ఉంటాయి చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం మరి ఊరి చివర ఎక్కడో ఓ చివర్న ఓ చిన్న గుడి ఉంటుంది రావి చెట్టు మరి చెట్టు వేప చెట్టు ఉంటుంది సంబరాల రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో పెద్ద సందడి హడావిడి ఆ గుళ్ళలో మనకేమీ కనిపించదు ఎవరైనా మొక్కుకున్నటువంటి వాళ్ళు ఎక్కడో ఇద్దరు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి అమ్మవారి గుడికి వచ్చి అక్కడ చల్చులు నైవేద్యం పెట్టి వెళ్ళిపోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం ఈ వృక్షాల మొదళ్లలో అరుగులు కట్టి ఉండడం మనం చూస్తూ ఉంటాం వాటి మీద అరుగుల మీద ఏం చేస్తారంటే మట్టితో కుండల్లా తయారు చేసి రంగులు వేసి బోలుగుర్రాలు అని చెప్పి అంటారు వాటిని వాటిని కవి మృతికా చేయము మృతిగా త్వరగ చేయము అంటున్నారు మృతిక అంటే మట్టి మట్టితో తయారైనటువంటి త్వరగ మట్టి గుర్రం లేక చేయము సమూహములు అని అర్థం అన్నమాట ఇలాగే తర్వాత తెనాలి రామకృష్ణుడి జాతరను వర్ణిస్తూ ఒక పద్యం చెప్పాడు ఆ తరి తన నగరీపతి జాతర సాటించే పశువిసర మనితర సాధ్యాతత వాతాయమ నిర్ఘాతాహతి తూల గంగలకెళ్ళను ఏ ఇతర మార్గాల చేతన నివారింప సాధ్యం కానటువంటి గాలి సోకుడు అనేటువంటి వ్యాధి పశువులకు వచ్చిందనమాట ఆ వచ్చినటువంటి ఆ జబ్బుకి పిడుగు దెబ్బ తగిలినట్లుగా పశువులు నశించిపోతున్నాయి ఆ సమయంలో ఆ పట్టణాన్ని వెళ్ళేటువంటి రాజుగారు ఏం చేశారంటే అమ్మవారికి జాతరను ప్రకటించారు గాలి రూపంలో ఉన్న క్షుద్రదేవతలన్నింటికి కూడా జాతరను ప్రకటించారు ఈ పశువులకు వచ్చే వ్యాధుల్లో గాలి సోకుడు వ్యాధి ఒకటి ఇది అంటువ్యాధి కూడా రైతులు తమ పశువులను కాపాడమని గ్రామదేవతలకు మొక్కుకుంటూ తీర్థం జాతర జరపడం జంతు బలి ఇవ్వడం సర్వసామాన్యం ఊళ్ళో జాతర ఉత్సవం జరుగుతూ ఉంటాయి పల్లె పడుచులు అంటే పామర ప్రమద ప్రమదలు అంటే స్త్రీలు అని అర్థం అన్నమాట వాళ్ళు ఈ జాతర నాళ్లలో వాళ్ళకి కొన్ని స్థిరమైనటువంటి నియమాలు ఉంటాయి నిష్టలు ఉంటాయి వాటిని అనుసరిస్తూ వాళ్ళు పూజలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చాలా భక్తి ప్రపత్తులతో వాళ్ళు ఈ పూజలను అవి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు చాలా నియమం కలిగిన మనస్సులు కలిగిన వారే అలంకరించుకుని ఈ అమ్మవారి గుడికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మాయిలు వెళ్తున్నారన్నమాట వాళ్ళు జాతర రోజున ఏ రకమైనటువంటి విధి విధానాల్ని పాటించాలి ఎలా ముస్తాబవ్వాలి అనేటువంటి పద్యాన్ని ఇక్కడ కవి చెప్తున్నాడు గోర్వెచ్చ చమురు అంటికొనిరి మస్తకముల జలకమాడిరి నిశామిళిత వారి కట్టిరి చిరుత చౌకముల క్రొంబుట్టములు కాటుక తీర్చిరి కన్నుగవల దిద్దిరి సింధూర తెలకంబు పటువుగా నిక్కుగొప్పుల విరులు కృక్కిరి అర్ధిన్ నింబ ప్రవాళమాల్యంబులు వైచిరి చిట్టుబొట్టు ధరించిరి ఇట్టు నట్టు తరుణ ధావన ధగద్ధగశమన మణుల హత్తుకొలుపురి లేత వీడ్యముల డాను పర్వదినముల పామర ప్రమదలు ఉదిత నియమ సంభావనారంభ నిభృత బుద్ధి అని ఒక శీర్షపద్యంలో ఆ ఊళ్ళో ఉండేటువంటి ఆడపిల్లలు ఏ రకమైనటువంటి అలంకరణ చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు గోరువెచ్చ చమురు అంటుకొనిరి మస్తకముల గోరువెచ్చ చేసినటువంటి నూనెని నెత్తి మీద వాళ్ళు తలకి నూనె పెట్టుకుని తలస్నానం చేయడం అనేది ఒక సంప్రదాయం కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు జలకమాడిరి నిశామిళిత వారి వారి అంటే నీళ్లు పసుపు కలిపినటువంటి నీళ్లతోటి వాళ్ళు అభ్యంగర స్నానాలు ఆచరించారు చిరుత చౌకముల క్రొంబుట్టములు కట్టిరి అంటే గళ్ల కోకల్ని కట్టుకోవడం అనేది కూడా ఒక సంప్రదాయం అన్నమాట దిద్దురు కాటుక తీర్చిరి కన్నుల కళ్ళకు కాటుకు పెట్టుకున్నారు గుండ్రంగా దట్టంగా నుదుటి మీద కుంకుమ బొట్టును పెట్టుకున్నారు మళ్ళీ దిష్టి తగలకుండా నింబ ప్రవాళ మాల్యంబులు వైచిరి నింబంబు అంటే వేప మెడలో వేప దండల్ని వేపాకుల దండలు ధరించారు అమ్మవారికి ప్రీతైంది వేపాకులు అనేది ఒక కారణం తర్వాత ఏంటంటే వ్యాధులు ఉన్నాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి వేపాకులకు ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా దండలు ధరించారు తర్వాత చిట్టిబొట్టు ధరించి రిట్టునట్టు ఇలాగా రెండు నచ్చట్ల మీద వాళ్ళు దిష్టి చుక్కల్లాగా చిట్టి చిన్న చిన్న బొట్లను కూడా పెట్టుకోవడం అనేది జరిగింది తర్వాత తరుణ దాగదాగద్దమ అప్పుడే తోవుకున్నారు పళ్ళు దళదళ మెరిసిపోతున్నాయి లేత తమలపాకులతోటి తాంబూలాన్ని వేసుకున్నారు ఈ పర్వదినాలు వచ్చినట్లయితే పామర ప్రమదలు ఈ అమాయకంగా ఉండేటువంటి జానపద స్త్రీలు చేసుకునేటువంటి అలంకారం ఈ రకంగా ఉంటుంది అని చెప్పి ఈ పద్యంలో ఈ కవి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట తర్వాత
సిడిమరాను వర్ణన ఒకటి చెప్తున్నాడు కవి. సిడిమరాను అనేది మనందరికీ తెలుసు, ఇప్పటికీ విజయనగరం జిల్లాలో ఈ సిడిమరాను ఉత్సవం అనేటువంటిది కళింగ ఆంధ్రాలోనూ జరిగేటువంటి ఉత్సవమే. దాన్ని వర్ణిస్తూ శేషపద్యాన్ని చెప్తున్నాడు. అంబోధరము క్రింద నసియాడు నైరావతి బోలే సిడివ్రేలే తెరవ యోర్తు. తెరవ అంటే స్త్రీ, ఒక అమ్మాయి అనమాట. చందమ్మి కొలన రంజిల్లు నంచయి బోలే నిప్పుటోట చరించే నెలత యోర్తు. తులుసంజ ఎండ వర్తిలు నంచయును బోలే నీగె పందిరి గుండ మింతి యోర్తి. జలనీలిపై నెక్కు కలువ మగ్గయి బోలే ననటాకు నర్తించే నతివ యోర్తు. కాంత యొక్కర్తు మూపున గండలిచ్చే మారుగాలిచ్చిన ఒక సుధా మధురవాణి. లలన యొక్కర్తు నోరి తాళంబులిచ్చే శక్తి జాతర తమ భక్తి శక్తులెసగా. శక్తి జాతర చేస్తున్నారు, అమ్మ శక్తి జాతరలో ఆ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా తమ మొక్కులు తీర్చుకున్నారు అనేటువంటి దాన్ని చెప్తున్నాడు అనమాట. ఈ జానపద స్త్రీలు గొప్ప భక్తి కలిగిన వాళ్ళు, చాలా శక్తి బలం ఉన్నవాళ్ళు కూడా. వాళ్ళు ఎలాంటి సాహసాలకైనా వెనుకాడకుండా వాళ్ళు అనుకున్నటువంటి మొక్కు తీర్చుకోవడానికి చాలా సాహసోపేతమైనటువంటి చర్యలకు కూడా వెనకాడనటువంటి అమ్మాయిలు వాళ్ళందరూ కూడాను. ఒక అమ్మాయి సిడిమరాను ఎక్కేసింది, ఆకాశంలో విహరించింది, ఎక్కడా భయం లేదనమాట అమ్మాయికి. మేఘం కింద మెరిసిన మెరుపులాగా ఉందిట. ఇప్పటికీ చెప్పుకున్నాం కదా, విజయనగరం కళింగాంధ్రాలోను ఈ రకమైనటువంటి సిడిమరాను ఉత్సవాలు అనేటువంటి వాటిని మనం చూస్తూనే ఉంటాం. ఆమె మేఘం కింద మెరుస్తున్నటువంటి మెరుపులాగా, ఐరావతంలాగా ఉంది అని చెప్తున్నాడు కవి. సరే, సిడిమరాను అంటే ఏమిటి అసలు అంటే, ఒక పొడవైనటువంటి వృక్షం యొక్క కాండం ధ్వజస్తంభంలాగా చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట. దాని మీద సాధారణంగా పూజారి ఎక్కి ఊరి వీధుల్లో ఊరేగుతూ ఉంటాడు. చాలా పొడవైన వృక్షకాండం ఇది, ధ్వజస్తంభంలా ఉంటుంది. సిడిమరాను మేఘాలు తాకే పొడువు ఉంది అని చెప్పి చెప్తున్నాడు కవి. మరొక స్త్రీ ఏం చేసిందంటే నిప్పుటేట చరించింది. నిప్పులతో ఉన్నటువంటి ఏరు అని వర్ణిస్తున్నాడు. నిప్పులతో ఒక పొడవైనటువంటి నిప్పుల గుండాను ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటే దాని మీద హంసలాగా ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోయిందిట. ఎర్రని పద్మాలలో తెల్లని హంసలాగా ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళింది అని చెప్తున్నాడు. నిప్పుటేరు అని వర్ణిస్తున్నాడు. ఇంకొక అమ్మాయి ఏం చేసిందంటే పందిరి కింద పోసిన నిప్పైందని వేశారు. ఆ పందిరి కింద నిప్పుల గుండం పెట్టి దాంట్లో నడక సాగించింది. ఆ అమ్మాయి ఎలా ఉందంటే ఉదయకాలపు ఎండలో తిరుగాడుతున్న హంసలాగా ఉంది. ఈ ఎర్రని నిప్పు కటికల్లో నడుస్తున్న అమ్మాయిని హంసల్లాగా వర్ణిస్తున్నాడు కవి. చాలా సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి పోలికని చెప్తున్నాడు. నిప్పుల గుండంలో నడిచిన స్త్రీ అయ్యబాబాయ్ నిప్పుల్లో నడుస్తున్నాను అనుకోవటం లేదట, చాలా ఆనందంగా నడుచుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ భక్తి ప్రపత్తులకి వాళ్ళ సాహసానికి మనం ఈ పద్యాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే కొలంలోంచి పైకి వస్తుంది. పైకి వస్తూ నిశ్శబ్దంగా చర్రన జలనీలు మీదని, జలనీలు అంటే నాచు అని అర్థం, ఆ నాచులాంటి గబగబా కలువ మొగ్గలాగా పైకి వచ్చి అరిటాకు మీద నృత్యం చేస్తోంది. అరిటాకు చిరిగిపోకుండా, అరిటాకు చాలా లేతది, ఆ లేతదాని మీద కాలు వేయగానే చిరిగిపోతుంది. కానీ చిరిగిపోనంత సౌకుమార్యంతోనూ ఈ అమ్మాయి అరిటాకు మీద నాట్యం చేయడము అనేటువంటిది చాలా ఏమాత్రం బెదరకుండా, అదరకుండా, చక్కగా కలువ పువ్వు లేచినట్లుగా నర్తించడం అనేటువంటిది ఈ అమ్మాయి చేస్తున్నటువంటి చక్కని నాట్యము అని చెప్తున్నాడు. ఇంకొక అమ్మాయి మూపున గండలు ఇచ్చింది. మూపున గండలు అంటే మొక్కుబడులు అని అర్థం అనమాట. మొక్కులు తీర్చుకోవడం అమ్మవారి అంటే, మూపు అంటే ఇలా భుజం మీద అమ్మవారి పల్లకీని కానీ గరగని కానీ మోస్తాను అని చెప్పి మొక్కుకోవడం కూడా వాళ్ళలో ఒక ఆచారం సంప్రదాయం ఉన్నాయి. ఆ అమ్మాయి అలా చేసింది. ఇంకొక అమ్మాయిని సుధా మధుర వాణి అంటున్నాడు. చాలా అందంగా మాట్లాడేటువంటి అమ్మాయి, చాలా తీయగా మాట్లాడేటువంటి అమ్మాయి అనమాట. మారుగాలు ఇచ్చింది అంటే కాలుకి కాలు ఇవ్వడం. అంటే ఇవాళ కూడా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం, ఏవైనా అవయవాలకు ఏదైనా ఇబ్బంది కనుక వచ్చినట్లయితే ఆ అవయవం యొక్క రాగిదో వెండిదో బంగారందో ఇత్తడితో బొమ్మలు చేసి హుండీలో వేస్తామని చెప్పి మొక్కుకుంటారు. అలాగే అమ్మాయి కూడా అలా ఇచ్చింది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకొక అమ్మాయి అమ్మవారికి నోరి తాళం ఇచ్చింది అంటున్నాడు. నోరి తాళం ఇవ్వడం అంటే అక్కడ వాయిస్తున్నటువంటి వాద్యాలతో సమానంగా ఈ అమ్మాయి నోటితోటి శబ్దాలని సృష్టించడం. ఇప్పటికీ కూడా సంగీత కచేరీల్లో నోరి తాళం ఇవ్వడం అనేటువంటి సంప్రదాయం మనకు ఉంది. దాన్ని మనం కొన్నోకళ్ళు అని చెప్పి అంటారు మన వాళ్ళు. ఈ కొన్నోకళ్ళు అనేటువంటి నోరి తాళాన్ని కూడా అమ్మాయి అక్కడ ఇవ్వడం జరిగింది. అమ్మవారికి జంతు బల్లి ఇస్తున్న సందర్భంలో భక్తులు నునువాకత్తుల మొత్తిరి పశు సమజముండములు చండములో నెత్తురు ధారలు ఘోర విపత్తిమిర నవ్వారున ప్రభలు ప్రబలంగా. తెనాలి రామకృష్ణ కవి పాండురంగ మహత్యంలో ఉండేటువంటి పద్యం. భక్తులు అంటే భక్తులు అని అర్థం అనమాట. వాళ్ళు అమ్మవారికి బలులు సమర్పిస్తున్నారు.
మిక్కిలి భయంకరమైనటువంటి వాడి అయినటువంటి నున్నల ముఖాలు కలిగిన కత్తులు చేత పట్టుకొని పశువుల గుంపుని వరుసగా నిలబెట్టేసి వాటి తలలు నరుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారికి బలి ఇస్తున్నారన్నమాట. అప్పుడు ఆ కారుతున్నటువంటి ఆ నెత్తురులు ఎలా ఉన్నాయంటేట ఆపదలు అనేటువంటి చీకట్లను పోగొట్టే గొప్ప సూర్యకాంతుల్లాగా ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకంటే పశువులు గాలి సోకుడు రోగంతో మరణిస్తున్నాయని ఆ ఊళ్ళో జాతర చేస్తున్నారు గ్రామీణులు. కాబట్టి ఆ ఆపద నుంచి కాపాడమని చెప్పి శక్తికి పశువులను నరికి బలి సమర్పించారు. ఎద్దులు ఆవులు గేదెలు వీటిల్ని రక్షించడానికి మేకల్ని గొర్రెల్ని బలి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సాధారణంగా ఈ పశువులు నరికే పని ఊరి కుమ్మరి చేస్తాడని ముత్తేవి రవీంద్రనాథ్ గారు తెనాలి రామలింగ కవి శాస్త్రీయ పరిశోధన అనేటువంటి పుస్తకంలో రచించడం జరిగింది. దాన్ని నేను మీ ముందు ఉంచడం జరిగిందనమాట. పిలుచగల చొక్కు చెవుల తలకు నెక్క దోన దిక్కు తలకెక్క దొడగే తమము దేవి గుడిలోన నొక్కొక్క దివ్య తోపతోన నొక్కొక్క చుక్కయ్య తోచమింట. ఇది అమ్మవారి ఆలయంలో దీపాలు వెలిగిస్తుంటే ఆకాశంలో నక్షత్రాలు వెలిగాయి అని చెప్తున్నారు. అలాగే శక్తి జాతర సందర్భంగా ఇక్కడ ఏమవుతుందంటే ఆడ మగ అందరూ కలిసి కళ్ళు తాగడం అనేటువంటి సంప్రదాయం కూడా ఒకటి ఉంది. వీళ్ళందరూ కళ్ళు తాగేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడాను. చీకటి వీళ్ళ కళ్ళు వీళ్ళ తలకెక్కుతోంది, కళ్ళు మత్తు చీకటి దిక్కుల తలకెక్కుతోంది. గుళ్ళో దీపాలు వెలుగుతున్నాయి, ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నాయని చెప్తున్నాడు. ఇంకా దీని తర్వాత పద్యంలో వాద్యఘోషాల వర్ణనం చేస్తారు. ఇది దామరాజు లక్ష్మీనారాయణ కవి గారు రచించినటువంటి బృందావన విహారము అనేటువంటి కావ్యంలో అనమాట. శోభన దేవతలు సొంపుగా నందంద వాద్యభేదముల జవ్వాడి చెలగ పసిడి కొమ్ముల వారు బారులు తీరిచి భూత్కార రవముల బోరు కొలుప నాటకాంగనలు కర్ణాటకంబుల ధీరి ధీమి జిత్తామి దిమిత ఎనగ వరుస గొల్లలు తలవంచి చేరళ్లతో చటచట ధ్వనులు గుప్పించి సేయ కనక తప్పెట నాదములు క్రందుకొనగా తనగ నగారాల ధనధనాందనలు చెలగ వరుస నూరూరి మూకల వారు కూడి సంభ్రమము చూడనొప్పే నా సమయమందు. ఇది బృందావన విహారం అనేటువంటి కావ్యంలో ఉన్నటువంటి పద్యం అనమాట. అంటే ఉత్సవాల్లో అనేకమైనటువంటి వాద్యాలను మ్రోగించడం అనేటువంటిది కూడా ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ పెద్ద ధ్వని పుడుతోంది. ఆలయంలో ఉత్సవమూర్తులు, శోభన దేవతలు అంటే ఉత్సవమూర్తులు అనమాట. ఆ ఉత్సవమూర్తులు చాలా సొంపుగా అందంగా అలంకరింపబడ్డాయి. పసిడు కొమ్ముల వారు అంటే కొమ్ముబూరాల వాళ్ళు ఆ కొమ్ముబూరాలు ఊతున్నారనమాట, భూ భూ అని మ్రోగిస్తున్నారు. ఇంకా నాట్యం చేసే స్త్రీలు అయితే కర్ణాటకల్లో మరి ధీర ధీమిత దిత్తా దిమిత దిత్తా దిమిత అంటూ వాళ్ళు నాట్యాలను చేస్తున్నారు. కర్ణాటక సంగీత బాణీల్లో వాళ్ళు నాట్యాన్ని చేయడం జరుగుతోంది. గొల్లలు వరుసగా నిలబడి తమ హస్తాలతో చటచట ధ్వనులు గెంతుతూ చేస్తున్నారు. తప్పెట్లు కొట్టడం ఇలాంటి ధ్వనులు అన్నీ కూడా చాలా లయబద్ధంగా లయాన్వితంగా గంతులు వేస్తూ వాళ్ళు అలాగే ధన ధన ధనమని మోగిస్తుంటే ఊరు పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళ నుండి కూడా జాతర చూడటానికి అందులో ఉత్సాహంగా పాల్గొనడానికి పక్క ఊళ్ళ నుండి కూడా అందరూ వచ్చి ఈ జాతరలో పాల్గొంటున్నారు. ఇది ప్రాచీన సాహిత్యానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి కొన్ని పద్యాలు అనమాట. ఇంకా మామూలుగా జానపద సాహిత్యానికి సంబంధించి గ్రామీణులు పూజించేటువంటి దేవతలకు అనేకమైనటువంటి పేర్లు ఉంటాయి, అనేకమైనటువంటి దేవతలు ఉంటారు. వాళ్ళందరూ కుటుంబాలను బట్టి, ఆచారాలను బట్టి, సంప్రదాయాలను బట్టి, కులాలను బట్టి, వర్గాలను బట్టి కూడా వాళ్ళు దేవతలను ఆరాధించడం అనేది జరుగుతుంది. ఈ పండుగల్లో ఒక్కొక్క పండుగ నాడు ఒక్కొక్క దేవతను ఆరాధించడం అనేటువంటిది కూడా వాళ్ళకి సంప్రదాయం. ప్రతి గ్రామానికి కూడా ఒక రక్షక దేవత, ఆ దేవత వాళ్ళని తప్పనిసరిగా రక్షిస్తుంది, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కానీ ఆ దేవత రక్షిస్తుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రామీణ ప్రజలు ఆ దేవతల్ని మనస్ఫూర్తిగా మనసారా నిండుగా నమ్ముతారు. వాళ్ళు వాళ్ళ నమ్మకమే వాళ్ళకి కాపాడుతుంది అనేటువంటి శ్రీరామ రక్ష అనేటువంటి భావంతో వాళ్ళు ఉంటారనమాట. పైగా దేవతాశక్తిని గురించి పెద్దవాళ్ళు చెప్పేటువంటి కథలు వింటారు వాళ్ళు. ఆ కథలు వింటూ తమ నమ్మకాలను ద్విగుణీకృతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా చేస్తూ ఏడాదికో రెండేళ్లకో సమయాన్ని అనుసరించి గ్రామస్తులు మిక్కిలి ఉత్సాహంతో నిర్వహించే జాతరలు, సామూహిక ఉత్సవాలు, కరువు కాటువాలు, గాయగత్తర్లు ఇలాంటివి ఏవైనా వస్తే గనక గ్రామంలో చెలరేగినప్పుడు వాటిని నివారణ కోసం జాతరలు నిర్వహిస్తారు. జాతర జరిగే సమయాలలో ఒక గ్రామానికి సంబంధించినటువంటి నియమం ఏంటంటే వాళ్ళు గ్రామం పొలిమేర దాటి బయటికి వెళ్ళడం అనేది సాధారణ. అంటే ఈ జాతర నిర్వహించే గ్రామం వాళ్ళు మాత్రం గ్రామ పొలిమేరలు దాటి బయట వాళ్ళకి వెళ్ళరు. మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ సరదాగా ఇందులో పంచుకోవడం అది జరుగుతుంది అనమాట. ఇది అంటే ఎంతో నిష్ఠతో నియమంతో చేస్తారు వీళ్ళు. ఈ జాతరలో నియమ పాలన అనేది చాలా ముఖ్యంగా వీళ్ళు పాటిస్తారు. నియమాన్ని ఉల్లంఘించినట్లయితే దానికి తగిన శిక్ష కూడా అనుభవించాలి అనేటువంటి
నియమాన్ని కూడా వాళ్ళు పాటిస్తారన్నమాట. ఈ నమ్మకాలు ఆంక్షలు ఆచారాలు కర్మకాండలు అన్నీ జానపద గేయాల్లో ఎక్కడికక్కడ వర్ణలు జరుగుతూనే ఉంటాయి. ఈ జాతరలన్నీ ఒక విధంగా చెప్పాలంటే రోజు శ్రమ పడిపోయి అలసిపోయినటువంటి జానపదుల మనసును సంతోషపెట్టేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనంగా చెప్పుకోవచ్చు. గంగమ్మ, పోలేరమ్మ, వైసమ్మ, పోలమ్మ, ఎల్లమ్మ, మహంకాళి, దుర్గమ్మ, అంకాళమ్మ, నూకాళమ్మ, మావుళ్ళమ్మ, సారమ్మ, సపదలమ్మ, దంతేశ్వరి, సాకులమ్మ మొదలైన ఎందరో దేవతలను వాళ్ళు పూజించడం జాతరలు చేయడం కనిపిస్తుంది. అత్తి వేప తులసి చెట్ల కింద ఈ దేవతలు కొలువే ఉంటారు. ఇంకా ఇంతవరకు స్త్రీ దేవతలు చెప్పాము. కొండ జాతుల వారికి దేవుడు కొయ్యోడు. ఈ కొయ్యోడు గురించి చెప్తున్నాడు. అతన్నే పోతురాజు అని కూడా అంటారు. ఒక పెద్ద కొయ్య దొంగ రూపంలో ఈ దేవుడు అర్చించబడడం వల్ల ఈయన పేరు కొయ్యోడు అని చెప్పి అంటారన్నమాట. ఇతను చాలా కఠినుడట. అతను తను తన మొక్కులు తీర్చని జనులని కొరడాలతో కొట్టి శిక్షిస్తాడనే నమ్మకం వాళ్ళకి. వాళ్ళు ఈ కొయ్యోడు గురించి చెప్తున్నారు. కొయ్యోడికి చేసే అర్చన ఒకవేళ వాళ్ళు మొక్కు తీర్చకపోతే కనుక వాళ్ళు కొయ్యోడిని ఏ రకంగా బతిమాలుకుంటున్నారో చెప్తాడు. ఓరయ్యో కొయ్యోడా, ఓరయ్యో కొయ్యోడా, కొయ్యోడా అని పిలుస్తావుంటే, కొయ్యోడా అని పిలుస్తావుంటే చీపురు దెబ్బలు కొట్టకురోరయ్యో కొయ్యోడా. అడవుల మంటలు రంగ చూచి ఆకాశాన ఎరుపును చూచి అలివి మాలిన ఆగం చూచి పేద గుండెలు పగిలెను రోరయ్యో కొయ్యోడా. నే చేసిన బాసలు మరువను రోరయ్యో కొయ్యోడా. పెద్దాపురము పెద్దీదిలోన, పెద్దాపురము పెద్దీదిలోన పట్టెడు బెల్లం కొనుక్కు వచ్చి సామలమ్మకు సాకలు పోసి పానకాలు నీకు చేసెదరయ్యో కొయ్యోడా, ఓరయ్యో కొయ్యోడా అటు భయభక్తులతో బ్రతిమాలతూ పాటలు పాడుతూ ఆ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడం అనేటువంటిది మనం చూస్తాం అన్నమాట. ఇది కొయ్యోడికి సంబంధించినటువంటి పూజలు. ఇంకా గ్రామస్తులు వాతావరణం వాళ్ళకి చాలా వాతావరణం పైన ఒక అవగాహన అనేది కూడా ఈ పల్లె ప్రజలకు ఉంటుందన్నమాట. ఏ రోజు వర్షం పడుతుందో, ఏ రోజు ఎండ కాస్తుందో, ఆ ఊరి నుంచి ఆ ఊరి గురించి చెప్పడం ఆ గ్రామస్తులకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. వారికి సంబంధించిన దైనందిన కార్యక్రమాలు అన్నీ కూడా వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఈ విషయాల్ని తెలియజెప్పేవాడు గ్రామ పురోహితుడు కానీ ఆ ఊరికి సంబంధించిన తలపండిన వృద్ధుడు కానీ ఉంటారు. ఈ ఊరు వాళ్ళందరూ ఆ పురోహితున్న పెద్ద వెళ్ళి అడుగుతూ ఉంటారనమాట. అండి వర్షం ఎప్పుడు పడుతుందండి, చెరువులు ఎప్పుడు నిండుతాయండి, మా కోరికలు ఎప్పుడు తీరుతాయండి, ఎప్పుడు పడమటి గాలి వీస్తాయండి, ఎప్పుడు మేము అందరూ ఆనందంగా ఉంటామండి అని చెప్పి ఈ వృద్ధుడిని గాని ఈ గుడి పూజారిని గాని వీళ్ళు ఈ గ్రామ పెద్దని పురోహితుడిని వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ఆకాశము భూమి కలిసే చోట తెల్లని వలయాలు ఏర్పడినా లేదా చంద్రుడి చుట్టూ గాలి గుడి కట్టిన వాటికి వాన రావడానికి సంకేతాలు అని చెప్పి వాళ్ళందరూ గ్రామస్తులు గ్రహిస్తారట. కానీ ఈ గాలిగుడి చంద్రుడి చుట్టూ మరీ దగ్గరగా కట్టినట్లయితే వర్షం అంత గమ్మున రాదు అని కూడా వాళ్ళు అనుకుంటారు. తూనీగలు ఎక్కువగా సంచరిస్తే కూడా వర్షం పడుతుంది అనేది వాళ్ళకున్నటువంటి ఒక నమ్మకం అన్నమాట. ఇలాంటి అంచనాల వల్ల గ్రామస్తులు ఎప్పుడూ ఆశాజీవులుగానే ఉంటారు. ప్రకృతిని తమ మీద దయ చూపమని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రయాణానికి కానీ, పెళ్లిళ్ళకి కానీ, కొత్త ఇంట్లో ప్రవేశించడానికి కానీ, వ్యవసాయం పనులు ప్రారంభించడానికి కానీ ఇంకో ఎన్నో ఎన్నో పనులుంటే వాటిలన్నిటికీ కూడా ఖచ్చితంగా మంచి రోజు వాళ్ళు ముహూర్తం పెట్టుకుంటే కానీ ఆ పనులు ఏవి చేయడానికి ఇష్టపడరు అనమాట. నక్షత్రాలు, ఆకాశం, మబ్బులు, గాలి ఇవన్నీ చూసి ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాలు వీళ్ళు చూసుకుంటారు. గుమికూడేటువంటి మబ్బులు, నక్షత్రాలు, ఆకాశాలు, ప్రాతకాలంలో గుమికూడే మబ్బులు, మారే ఋతువులు, శుక్లపక్ష చంద్రుడి యొక్క గమనం, ఈ అస్తమించే సూర్యుడు గ్రామస్తుల జీవితానికి ఇవన్నీ ప్రాధాన్యం వహించేటువంటి విషయాలే. అలాగే 27 నక్షత్రాల యొక్క గమనాన్ని బట్టి మానవ జీవితం యొక్క గమనం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంచనా కూడా వాళ్ళు వేస్తారు. అలాగే రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాల స్థానాన్ని బట్టి గ్రామస్తులు సమయాన్ని ఖచ్చితంగా చెప్పేస్తారు. మన గడియారం చూస్తే కానీ సమయాన్ని చెప్పలేము. కానీ గ్రామస్తులు నక్షత్రం ఏ నక్షత్రం ఏ దిశలో ఉన్నది అనే దాన్ని బట్టి రాత్రి సమయం ఎంతైంది, నిర్ణీతమైన సమయం ఎంత అనే దాన్ని ఖచ్చితంగా చెప్పేసుకుంటారు. అలాగే తెల్లారుజాము పడిచే చుక్కని వాళ్ళు ఒక పొడుపు చుక్కని, సాయంకాలం నక్షత్రాన్ని సంధ్య చుక్కని పిలుస్తారు. సప్తర్షి మండలాన్ని గొరకొయ్య అని పిలుచుకుంటారు.
కృత్తికా నక్షత్రాన్ని పిల్లల కోడి అని చెప్పుకోవడం కూడా విచిత్రంగా ఉంటుంది వీళ్ళు. ఇలాగే మంచం కోళ్ళని అరుంధతని గొల్లకావుడి వంటివి నక్షత్రాలకు వీళ్ళు పెట్టుకునేటువంటి పేర్లలో కొన్ని అన్నమాట. ఇలాగా కొన్ని ప్రకృతిదత్తమైన శక్తి మీద గ్రామస్తులకు అంతలేని విశ్వాసం నెలకొని ఉండడం కూడా మనం గమనిస్తాం అన్నమాట. అయితే ఈ జానపదులకి మేధావుల ఆలోచన పద్ధతులు అసలు పరిచయమైనవి కాదు. వాళ్ళ పరిధిలో ఉన్న విషయాలకు సంబంధించి స్వేచ్ఛగా వాళ్ళు ఉండడానికే ప్రయత్నం చేస్తారు, స్వేచ్ఛగా మెలగడానికే ఆసక్తిని చూపిస్తారు. రోజు కనబడేటువంటి సూర్యుడు సర్వశక్తివంతమైన దేవుడు, అతడు సర్వసాక్షి. తన కిరణాలను ఏమాత్రం భేదం లేకుండా అన్నింటి మీద ప్రసరింపజేసేటువంటి సమవర్తిగా వాళ్ళు నమ్ముతారు. ఆకాశ మార్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రథారూఢుడై తిరిగే దేవర, గాథా సప్తశతిలో భూలోకం మీద కాంతికిరణం ప్రసారం చేసే సూర్యరథం మీద పతాక ఎగురుతున్నట్లుగా వర్ణింపబడింది. సూర్యతాపం ప్రచండమై జనం భరించలేని సమయం ఆసనమైతే కరువు కాటకాలు వర్షాభావం ఏర్పడుతుంది. ఇలా జరగడానికి కారణం మనం చేసిన పాపాలేనని సూర్యభగవాని కోపం వచ్చిందని, ఆ కోపం వల్లే ఇలా జరుగుతోందని చెప్పి జనం సమాధాన పడడం జరుగుతూ ఉంటుంది. వర్షాన్ని కూడా వీళ్ళు ఆరాధిస్తారు ఒక దేవతగా అన్నమాట. వర్షం కూడా జీవనదాతగా భూమిని రక్షించి నవజీవనాన్ని స్థాపించి అమృతమూర్తిగా అర్చింపబడడం జరిగింది. అంతేకాకుండా జనులు వర్షం కోసం పంచభూతాల్ని ప్రార్థించేవారు. ఇంద్రుణ్ణి వరుణుణ్ణి ఆకాశాన్ని గాఢ మేఘావృతం చేయమని, వర్షధారలను భూమిపై ప్రవహింపజేయమని గుంపులు గుంపులుగా చేరి ప్రార్థనలు నెరపేవారు. వర్షాన్ని ఆహ్వానిస్తే పాట పాడే జానపదులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు జానపద సాహిత్యం నిండా వర్షాన్ని ఆహ్వానించేటువంటి పాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వరుణదేవుణ్ణి మేల్కొల్పడానికి జనం ప్రసారం చేయని ధ్వనంటూ లేదు. అటువంటి శబ్దాల్లో ఒక శబ్దం కప్పల బెకబెకల శబ్దం కూడా వీళ్ళు చేస్తారన్నమాట. బద్ధకంగా సాగే ఋతుపవనాన్ని త్వరగా నడిపించడానికి ముసలి ముతక చిన్న చితక అందరూ ఏకగ్రీవంగా కప్పల బెకబెకలను అనుసరిస్తూ శబ్దం చేయడం కద్దు. అలా చేస్తే వర్షం వస్తుందని వాళ్ళ విశ్వాసం అన్నమాట. ఋగ్వేదంలో కూడా వరుణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మండూక ప్లుతితో గానం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు జనం ఏం చేస్తారంటేనట, ఎండి బీటలు వారిన నేలపైన కుండలతో నీళ్లు తీసుకొచ్చి దిమ్మరిస్తారు. అందువల్ల తప్పకుండా వర్షం కురుస్తుందని వారి విశ్వాసం. ప్రసిద్ధ పురాణాల్లోంచి పద్యాలను చదవడం, మంత్రోచ్చారణ చేయడం, సామూహిక ఆచారకాండను నిర్వహించడం అనేటువంటిది ఆ గ్రామస్తులు చేసేటువంటి పని. ఇవన్నీ కూడా వర్షం రావడం కోసం వాళ్ళు చేసేటువంటి కృషిలో భాగం అన్నమాట. ఇవన్నీ కూడా ఆకాశం నుంచి నీటిని ఆకర్షించి తాము నివసిస్తున్న భూమిని సస్యశ్యామలం చేయడానికే. వర్షం కురవాలని సామాన్యుడి కోరిక కప్పతల్లి పాటలో చక్కగా కనిపిస్తుంది మనకి. ఇది కొంత ఆచారకాండలో కూడుకున్న పాట. ఈ పాట ప్రదేశానికి ప్రదేశానికి మధ్య, కులానికి కులానికి మధ్య చిన్న చిన్న భేదాలను కలిగి ఉండవచ్చు. అయితే పాట చేయ మాత్రం వర్షాన్ని పొందడమే. ఈ పాట చూడండి. కప్పతల్లి కప్పతల్లి కడివెడు నీళ్ళు, దోమతల్లి దోమతల్లి దొడ్డేడు నీళ్ళు, చీమతల్లి చీమతల్లి చిట్టెడే నీళ్ళు అంటూ ఈ పాటకి సంబంధించి ఈ గ్రామంలోని చిన్నలంతా గుమికూడి ఏం చేస్తారట, మొత్తం గ్రామం అంతా పాపం కలయి తిరుగుతారు. వాళ్ళు ఒక రోకలు తెచ్చి దానికి పసుపొట్లు పెట్టి దానికి ఒక కప్పని బోదురు కప్పని ఒక దాన్ని ఆ రోకలి కట్టేస్తారు. కట్టేసి బతుకున్న కప్పే ఆ కప్పని కట్టేస్తారనమాట. ఇలాగా ఆ రోకల్ని భుజాల మీద మోసుకుంటూ ఊరంతా తిరుగుతూ ఇంటింటి దగ్గర ఆగుతారు. ఆ ఇంట్లో నిల్లాలు ఏం చేస్తుందంటే కడవలతోటి నీళ్లు తీసుకొచ్చి కప్ప మీద రోకల మీద ఈ మోసుకెళ్తున్న చిన్నపిల్లలందరి మీద కూడా నీళ్లు పోసేస్తుంది. అలా ఇంటింటికి వెళ్ళి తడిసినటువంటి బట్టలతోటి వాళ్ళు ఉరుములు మెరుపులు లాంటి శబ్దాలు చేస్తూ ఈ తడిసిన బట్టలతో ఈ కప్పని రోకల్ని మోసుకుంటూ వెళ్ళు ఓ చిన్న గుట్ట దగ్గరకో ఓ కొండ దగ్గరకో వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు దండుకున్నటువంటి పాలు బెల్లం బియ్యం వీటన్నిటితోటి పాయసాన్ని తయారు చేసి పాయసాన్ని దేవుడికి నివేదన చేసేసి ఆ గుట్ట మీద నుంచో కొండ మీద నుంచో కిందకి వాళ్ళు జారు విడుస్తారనమాట. అలా జారు విడిచిన తర్వాత ఇలా వేసినటువంటి పాయసాన్ని వరద పాశము అని పిలుస్తారు. వలసి ఆ కప్పను కూడా వాళ్ళు వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి వెనక్కి తిరిగి ఎవరేళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయినట్లయితే ఆ ఊళ్ళో వర్షం కురుస్తుంది అనేటువంటిది వాళ్ళ యొక్క విశ్వాసం. దానికోసం ఆ పిల్లలు ఈ రకంగా చేస్తూ ఉంటారు. మనకి తెలుసు మహాభారతంలో విరాట పర్వాన్ని ఎలుగెత్తి చదివినట్లయితే వర్షం పడుతుంది అనేటువంటి నమ్మకం ఈనాటికి మన సమాజంలో ఉన్నటువంటి విషయమే. అయితే వర్షాలు ముమ్మరంగా
పట్టం ప్రారంభం కాగానే గ్రామీణలకు చేతినిండా పనే జనులు భూమిని నాగళ్ళని పూజిస్తారు తండ్రి కొడుకు యజమాని పాలేరు అనేటువంటి తేడా లేకుండా అందరూ క్షేత్రాన్ని చేర్చుకుంటారు తెలుగులో కనిపించే ఏరువాకకు సంబంధించిన పాటలు వ్యాపార వృత్తిలో ఉన్న వారందరి మధ్య ఉండే అభేదాన్ని ఒదికితనాన్ని చక్కగా సూచిస్తుందన్నమాట ఏరువాక పాటలు కూడా చాలా ప్రసిద్ధిని పొందినటువంటి పాటలు అందులో ఒక పాట ఎరువాకొచ్చింది ఎరువాకమ్మా ఎరువాకొచ్చింది ఎరువాకమ్మా నల్లని మబ్బులు నల్దిక్కు పారి నల్లని మబ్బులు నల్దిక్కు పారి ఎర్రని మబ్బులు ఎగిరించాయి ఎత్తైన కొండల్లా ఎతకరించాయి పరిగెత్తి కోకిల పాట పాడింది నెమిలమ్మ మైమరచి నాట్యమాడింది హోయ్ హోయ్ నెమిలమ్మ మైమరచి నాట్యమాడింది మాయయ్య ముఖమంత దొంతనవుల్లు మాయయ్య చేతిలో మంచి ములుగు కర్ర మా అయ్య కాలికి కిర్రు కిర్రు చెప్పులు హోయ్ ఎరువాకొచ్చింది ఎరువాకమ్మ కాపులందరూ వేగ కూడి రావాలి గాదెల్లో విత్తనాలు గట్టిగా తేవాలి గాదెల్లో విత్తనాలు గట్టిగా తేవాలి గంపల్లో విత్తనాలు దండిగా తేవాలి గంపల్లో విత్తనాలు దండిగా తేవాలి సిరా చిందించే ముసలెద్దు రంకేసే దుక్కిటెద్దుల తెచ్చి అరక కట్టాలి హోయ్ దుక్కిటెద్దుల తెచ్చి అరక కట్టాలి దున్నిన చేలన్నీ మిన్నగా పండాలి దున్నిన చేలన్నీ మిన్నగా పండాలి ఒక్క గింజకు కోటి గింజలవ్వాలి ఒక్క గింజకు కోటి గింజలవ్వాలి ఎరువాకొచ్చింది ఎరువాకమ్మా ఎరువాకమ్మకు ఏమి కావాలి ఎరువాకమ్మకు ఏమి కావాలి ఎర్ర ఎర్రని పూల మాల కావాలి ఎరుపు తెలుపుల మబ్బు టెంట కావాలి ఎరువాకమ్మకు ఏమి కావాలి పొలము గట్టున నిలిచి వేడుకోవాలి పొలము గట్టున నిలిచి వేడుకోవాలి టెంకాయ వడపప్పు తెచ్చి పెట్టాలి ముత్తైదులందరూ పాట పాడాలి హై ముత్తైదులందరూ పాట పాడాలి పాట పాడుతూ తల్లి పాదాలు మొక్కాలి ఎరువాకమ్మను ఏమి కోరాలి ఎడతగని సిరులివ్వ వేడుకోవాలి పాడి పంటలు కోరి పరవశించాలి హోయ్ ఎరువాకొచ్చింది ఎరువాక ఈ రకంగా ఎంతో ఆనందంగా వాళ్ళు పాటలు పని పాట చేసుకుంటూ సంతోషంగా జానపదులు ఎరువాక పాటలు పాడుకోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట అయితే భారతీయ పురాణాల్లో సంబంధించి పురుష దేవతగా చంద్రుని ఆరాధిస్తారు ఇతడు మనస్సుకి అధిపతి అని చెప్తారు పిల్లలు మారం చేస్తే అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చందమామను చూపించడం ఇవన్నీ మనకు తెలుసు రైతుకు ఏరువాక పున్నం వచ్చిందంటే ఒక పండగ వచ్చినట్లే అన్నమాట కాలమంతా ఈ చంద్రుడి యొక్క ఇతని వల్ల ఏర్పడే పూర్ణిమల్ని బట్టి వాళ్ళు కాలాన్ని విభజించుకోవడం అనేది జరుగుతుంది వ్యవసాయ సంబంధమైన పన్నుల నుంచి విశ్రాంతిని పొందాలి అన్నట్లయితే ఈ పూర్ణిమలన్నీ రైతులకి పండగ దినాలుగానే చెప్పాలి చంద్రుడు క్షీణించడం మళ్ళీ పరిపూర్ణుడు కావడం దీనికి జానపదులు ఎన్నో రకరకాల కథల్ని చెప్పుకోవడానికి వీలు కలిగించడం జరిగిందనమాట అలాగే తెలుగు జానపద గేయాల్లో చందమామ పదాలు ఎన్నో చందమామను ఉద్బోధిస్తూ చెప్పేటువంటి సందర్భాలు ఉంటాయి ఒక పడిచిపిల్ల తన విచారాన్ని వ్యక్తం చేస్తూ పిరిగిండి తలుచుకుంటూ గానం చేసే ఈ పాట చూడండి వాడు వలచీనాడమ్మ చందమామోయ్ నన్ను తలచీనాడమ్మ చందమామోయ్ వాడు వలచీనాడమ్మ చందమామోయ్ నన్ను తలచీనాడమ్మ చందమామోయ్ వాడు వలచీన తెల్లారి పిలిచిన పలకాడు వాడు వలచీన తెల్లారి పిలిచిన పలకడు చందమామోయ్ వాడు వలచీన దాకాలు వలపోసి తిరిగాడు చందమామోయ్ వాడు కలలోన నవ్వాడు కన్నెత్తి చూడడు చందమామోయ్ వాడి పక్కాల ఉన్నది పచ్చల్ల పిడిబాకు చందమామోయ్ అది ఎదలోన ఒకసారి నాటిన చాలమ్మ చందమామోయ్
ఈ రకంగా చందమామ పాటలు ఉంటాయి. పెళ్లికూతురు చెల్లెలు తన బావగారితో అక్కని గురించి చెప్పేటువంటి సలహాలు, మరదలు భావన ఆవట పట్టించేటువంటి సందర్భాలు, హితబోధలు చేయడం, ఈమె చేసే బోధల్లో అక్కకి తన పట్ల గల ప్రేమని ఆర్ద్రతని వ్యక్తం చేయడం ఎంత సున్నితంగా ప్రదర్శిస్తుందో కూడా ఈ పాటలో మనం చూడొచ్చు. వడ్లు దంచామని వంతెయ్యబోకు అలసిపోయి మా అక్క అట్లే పండేను, వంట చెయ్యామని వంతెయ్యబోకు అలసిపోయి మా అక్క అట్లే పండేను, పొయ్యి రాజయ్యమని పొరబోకయ్యా పొగచూరి కండ్లలో కావు గమ్మేను, చెట్లు కొట్టామని చలపట్టబోకయ్యా చేతుల్లో బొబ్బలొచ్చి చేటు తెచ్చేను, దూరాన పెండిండ్లు అవి చూడ బంపు తీరు తీరుల కొప్పు తీర్చుకో పంపు ఆటకూటల్లోన ఆడుకో పంపు అని బావగారిని మరదలు ఆట పట్టించేటువంటి సరదా పాటలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాగే దేవుళ్ళకి సంబంధించి ఏంటంటే రాముళ్ళగా కృష్ణుడిని కూడా వాళ్ళు చాలా ఎంతో ఇష్టంగా ఆరాధిస్తారు. రాముళ్ళ కృష్ణుడు కూడా జానపదులకి చాలా ప్రీతి పాత్రుడు అన్నమాట. ఆయన బృందావనంలో గోపికలతో రాస క్రీడ నెరపినటువంటి విషయాలన్నీ కూడా జానపద గేయాల్లో వర్ణించడం జరిగింది. గొల్లపడుచులు శ్రీకృష్ణునికి జోలపాటలు పాడుతూ లాలనుచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా, పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా, వేణునాదంబులోను ఈ బిడ్డ వేదములు పాడునమ్మా అంటూ కృష్ణుడి గురించి చెప్తారు. ఇంకొక పాటలో కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ, నిన్నెట్లు మరతుమయ్యా మాయన్న నువ్వు లేక నిలువనయ్యా, దేవకీ గర్భమందు మాయన్న కృష్ణుడవై పుట్టుచూ కంసుని సంహరించి లోకాల కొమరప్ప కాచినావు, కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ, ఆదివారము నాడు శ్రీరంగ అష్టమి దివసమందున కావు కావని ఏడ్చుచు అవని ఎందవతరించి మాయన్న భక్తులను బ్రోచినావు కస్తూరి రంగరంగ. ఇంకో చోట వసుదేవతనయుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా, నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందాగోపాలుడమ్మా, జానకీనాథుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా అంటూ పాటలు పాడుకుంటూ తనివి తీరా భగవన్నామస్మరణ చేసుకోవడం కూడా జానపదుల యొక్క జీవన శైలిలో ఒక భాగం. జానపద గేయాల్లో బుట్టబొమ్మలు, బుట్టబొమ్మల్లో పాటలు ఉండవు, వాళ్ళు నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానికి సాహిత్యం అనేది ఏమి ఉండదు, వాద్యాలకు అనుగుణంగా నాట్యం చేయడమే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ బుట్టబొమ్మలు భారతదేశంలో చాలా ప్రాచీనమైనటువంటి జానపద క్రీడ. ఇందులో ఏంటంటే చింతగింజల గుజ్జు, కాగితం గుజ్జు, తర్వాత ఆవు పేడ, వరిపొట్టు, గడ్డి, వెదురు పుల్లలు వీటితోటి బుట్టబొమ్మలు తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఈ బొమ్మల్ని వాళ్ళు సంప్రదాయానుసారంగా రంగుల పులివి అలంకరిస్తారు. అన్ని బొమ్మలు నడుం వరకే చేయబడతాయి. బుట్టబొమ్మలను ఆడించేటువంటి వ్యక్తి ఆ బొమ్మని నడుం చుట్టూ దూరేలాగా ఒక గుడ్డను కడతారు. వ్యక్తి ఆ బొమ్మలో దూరిపై నడుం చుట్టూ గుడ్డను కూడా కట్టేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంచులు కలుపుతూ కట్టుకుంటాడు. అప్పుడు బొమ్మకి మనిషికి తేడా ఏం తెలియకుండా మొత్తం మనిషి అంతా కూడా ఒక బొమ్మ భాగంలాగే కనిపించేలా దూరిపోతాడనమాట. అయితే ఆ బొమ్మకి ఈ బొడ్డు భాగంలో రెండు రంధ్రాలు చేస్తారు. ఈ రెండు రంధ్రాలు సరిగ్గా మనిషి కళ్ళు ఆ రంధ్రం దగ్గరకు వచ్చేలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అందులో నుంచి చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాలు వాళ్ళు చూడగలగడం అనేటువంటిది జరుగుతుంది. శివుడు, పార్వతి, విష్ణువు, లక్ష్మీదేవి, గరుత్మంతుడు, హనుమంతుడు, రాధాకృష్ణుడు ఈ బుట్టబొమ్మల్లో ఎక్కువగా కనిపించేటువంటి దేవుళ్ళు అన్నమాట. ఇందులో కనీసం ఒక 10 మంది బృందం ఉంటారు. ఈ 10 మందిలో ఒక 5 బొమ్మల్లో దూరిపోతే మిగతా 5 కూడా దానికి సంబంధించినటువంటి ఈ రూపాలతో సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మిగతా 5 పక్కన ఉంటారు. వాళ్ళలో ఒకరు గురువుగా ఉంటారు, ఒక అతనేమో వీళ్ళని అందరినీ ముందుకు నడిపించేటువంటి నాయకత్వాన్ని కలిగి ఉంటాడనమాట. ఈ బుట్టబొమ్మలాటలు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే జాతరలు,
రథయాత్ర జరిగేటప్పుడు గణేష నిమజ్జనం వివాహాది శుభ కార్యాలు ఇలాంటి సందర్భంలో ఈ పుట్ట బొమ్మల యొక్క ప్రదర్శనలు అనేటటువంటి మనం చూస్తూ ఉంటాము వీటికి పాటలు ఏమీ ఉండవు ఈ లయాన్వితంగా నాట్యాన్ని ఈ ధ్వనులకు అనుగుణంగా వాద్యాలకు అనుగుణంగా నటించడమే మనం బుట్ట బొమ్మల్లో చూస్తూ ఉంటాము అయితే ఒక హృదయ రంజకమైనటువంటి జానపద కళ బుట్ట బొమ్మలను మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు పశ్చిమ గోదావరికి చెందినటువంటి తణుకులో ఈ కట్ట ఎల్లయ్య అనేతను అతని కుమారుడు కలిసి బుట్ట బొమ్మలు తయారు చేయడం ప్రదర్శించడం అనేటువంటిది చేయడంలో సిద్ధహస్తులైనటువంటి వాళ్ళు ఇవి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ బుట్ట బొమ్మల ఆటలను మనం చూసుకుంటూ ఉంటాం తరచుగా తర్వాత వీరనాట్యం అనేటువంటిది కూడా ఈ జానపద శైలిలో ఒక ప్రధానమైనది ఇది వీరభద్రుడే వీరనాట్యానికి ఆద్యుడు అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది వీరభద్ర నాట్యం అనేటువంటి పేరు కూడా ఉంది మిక్కిలి ప్రచారంలో శివాలయాల్లోనూ వీరభద్ర ఆలయాల్లోనూ ఈ వీరభద్ర నాట్యం ఆడడం ఎక్కువ కనిపిస్తుంది దక్షాధ్వర ధ్వంసం చేసినటువంటి వీరభద్రుడే ఈ నాట్యాన్ని ప్రారంభించిన ఆద్యుడు అని చెప్తూ ఉంటారు ఒక చేతిలో కత్తు ఒక చేతిలో డాలు పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వీరణం అనే పెద్ద డప్పు ఒక పెద్ద చర్మ వాయిద్యాన్ని వాళ్ళు వాయిస్తూ ఉంటారు వాయిస్తూ వీళ్ళు నాట్యాన్ని చేయడం జరుగుతుంది ఈ వీరణం మోగిస్తుంటే గుండెలు అదిరిపోతాయన్నమాట చాలా భయంకరమైనటువంటి శబ్దం గుండెలు అదరకొట్టేంత భయంకరంగా కర్ణభేదిగా ఉంటుంది ఇది యుద్ధ భేరి నాదాన్ని పోలి ఉంటుంది అంటారు తప్పెట మోతల్ని పోలి ఉంటుంది వీరనాట్యం పరమశివుని విలయ నృత్యాన్ని పోలి ఉంటుందిట శివరాత్రి పర్వదినాన లింగోద్భవ సమయాన భక్తులు ఈ వీర నృత్యం చేస్తారు పైకి ఎగురుతూ వీరు చేసే ఊర్ధ్వ తాండవం అందరినీ ఆకర్షించే నృత్య కళ నూనెతో వెలిగించినటువంటి జ్యోతులు కానీ వెలిగించిన కర్పూరాన్ని కానీ అరచేతుల్లో నిలుపుకుని దేవుడికి హారతులు ఎత్తుతున్నట్లుగా తిప్పుతూ అర్చిస్తారు ఆ సమయంలో నాట్యకారులు ఖడ్గాలు అనే పేరు కలిగిన పద్యాలను వల్లిస్తారట మరి వీటిలోనే కథాంశం దక్షాధ్వర ధ్వంసానికి సంబంధించే ఉంటుంది ఊహించని వేగంతో భయం గొల్పే నాట్యం ఇది వాళ్ళు ఆత్మహింసా పద్ధతికి లోనైపోయి నాలుకలతోటి బుగ్గలను కంటిరెప్పలను కంటాలని పెదవుల్ని వాడేని సూదులతోటి చివరి నుంచి ఆ చివరికి దూసుకుపోయేలాగా గుచ్చుకుంటారు ఈ సూదులు ఏకనారసము కంటి నారసము శిరోనారసము అనేటువంటి పేర్లతో ఈ సూదులు పిలుస్తారు ఈ వీరనాట్యంలో 108 రకాల భేదాలు ఉన్నాయని చెప్తారు ఇవన్నీ శివతాండవంలో ఉన్నటువంటి అంశాలు అన్నమాట తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి చింతా వెంకటేశ్వర్లు జట్టు ఈ వీరనాట్యాన్ని జనరంజకమైనటువంటి జానపద కళగా తీర్చిదిద్ది ప్రదర్శనలు ఇస్తూ ఉండడం జరుగుతుంది ఇకపోతే కోలాటం అనేటువంటిది ఒకటి ఉంది కోలాటం కూడా అందరికీ పరిచయమైనటువంటి ప్రక్రియే కోల అంటే కర్ర అని అర్థం అన్నమాట ఈ కర్రలు తాటిస్తూ ఆడే ఆట కాబట్టి దీన్ని కోలాటము అని చెప్పడం జరిగింది దేవాలయాల్లో కుడ్య చిత్రాల్లో కూడా ఈ కోలాటం బొమ్మలు మనం చూస్తాము ప్రాచీన కాలంలో స్త్రీలు భగవత్ ప్రీత్యర్థం భగవంతుడి సన్నిధిలో నాట్యం చేసినట్లుగా మనం చదువుతాము దీన్ని ఆడేవాళ్ళు కేవలం మగవాళ్లే ఉంటారు సాధారణంగా కోలాటం ఆడేవాళ్ళు ఈ మగవాళ్ళు ఆడేదాన్ని జానపద కళారూపంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ జానపద కళల్లో డప్పు నృత్యము యక్షగానము పగటి వేషాలు వాలకం అనేటువంటిది ఒకటి ఉంది ఒగ్గు కథ భామా కళాపం బుర్ర కథ మొదలైన ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి చాలా విస్తృతమైనటువంటి పరిధి కలిగినది జానపద సాహిత్యము అనేటువంటిది దీని మీద అనేకులు ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో మహద్గ్రంథాలని వాళ్ళు వెలువరించడం జరిగింది నాకున్న పరిజ్ఞానంతో కొద్దిపాటి విషయాలనే మీతో పంచుకోవడం జరిగింది అయితే ఈ జానపద కళలని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది విద్యావంతులందరిది ఉంది కళలను రక్షించడం పాటల్ని కూడా వాళ్ళు కాపాడుకోగలగడము దానికి ఉండేటువంటి లయ జ్ఞానాన్ని ఈ భిక్షువులు ఉంటారు గాయక భిక్షువులు ఉంటారు కదా వాళ్ళని ప్రోత్సహించి సాహిత్యాన్ని మాత్రమే కాకుండా తదనుగుణమైన సంగీతాంశాన్ని కూడా ముద్రిస్తే జానపద సాహిత్యాన్ని కూడా శిష్ట సాహిత్యంతో పాటు చిరస్థాయి శాశ్వతత్వము కలుగుతుంది ప్రభుత్వము సాహిత్య సంస్థలు జానపద గేయముల సేకరణకి వాటి యొక్క భద్రతకి నడుం కట్టుకుంటే బాగుంటుంది అనేది నాకు అనిపించినటువంటి ఒక భావం ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి నమస్కారం ఇప్పటిదాకా మనం శ్రీమతి శారద గారు ప్రసంగించిన సాహిత్యము జానపద జీవితము అనే ప్రసంగాన్ని విన్నాం ఇందులో సాహిత్యము అంటే ఏమిటి అంటే సాహిత్యం రెండు రకాలు లిఖిత సాహిత్యము మౌఖిక సాహిత్యం లిఖిత సాహిత్యంలో తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యము దామరాజు లక్ష్మీనారాయణుని బృందావన విహారము పాలవేకరి కదిరీపతి సుఖసప్తతి ఈ మూడు గ్రంథాల నుంచి
గ్రామదేవత ఆరాధన జాతరలు ఆ సమయంలో జరిగేటువంటి అనేకమైన విషయాలను వివరించారు. ఆహార విహారాలు వస్త్రధారణ ఆ దేవతల ఆరాధన జరిగేటప్పుడు జరిగేటువంటి ఆచారాలు పులగం లాంటి నైవేద్యాలు సమర్పించడం ఇలాంటి అనేకమైన అంశాలను ఇందులో వివరించారు. అలాగే జాతరలు జరిగేటప్పుడు చేసేటువంటి నృత్యాలు రోగించే వాద్యాలు ప్రదర్శనలు వాటన్నింటిని కూడా మనకి చక్కగా వివరించారు శ్రీమతి శారద గారు. ఇక మౌఖిక సాహిత్యంలో చూసినట్లయితే ఆ జాతరలో జరిగేటువంటి వీరనాట్యాలు బుట్ట బొమ్మల ప్రదర్శన అనేకమైనటువంటి ఆచారాలు వీటన్నింటిని కూడా వివరిస్తూ ప్రత్యేకమైన పదాలను కూడా పేర్కొన్నారు. ఎరువాక పదాలు చందమామ పదాలు బావామర్దళ్ళ సంవాదాలు ఇలా జానపద జీవితాలలో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి జీవితాన్ని మనందరికీ కూడా తెలియజేసినటువంటి శ్రీమతి శారద గారు అభినందనీయురాలు. ఈ కార్యక్రమ ఆహ్వాన రూపకల్పన చేసిన చాడ శ్రీనివాసమూర్తి గారికి సాంకేతిక సహకారం అందించిన శిష్ట రామచంద్రరావు గారు మరియు ఉదయ గారికి సమితి అధ్యక్షులకు కార్యవర్గ సభ్యులకు పాత్రికేయులకు ప్రేక్షక మహాశయులకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు చెబుతూ ఉన్నాం. మళ్ళీ వచ్చే నెల నెల వెన్నెల కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.